హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈశాన్ మీడియాస్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకు ఈ వీడియోలో నేను ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న ఒక దర్గాని చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ దర్గా ప్రత్యేకత ఏంటంటే, ఈ దర్గాకి ముస్లింసే కాదండి, హిందూస్ కూడా వెళ్ళి ప్రేయర్ చేస్తుంటారు, మొక్కుబడులు చెల్లించుకుంటుంటారు. ఈ దర్గాని ముస్లింస్ ఏమో బషీర్ బీబీ దర్గాని అంటారు, హిందూస్ వచ్చేసి బంగారు పాపమ్మ దర్గాని అంటారు. బషీరమ్మ దర్గా కాకినాడ సిటీకి దగ్గరలో ఉన్న పిఠాపురానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉందండి. కొన్నాడ గ్రామంలో కొలువు తీరిన బషీరమ్మ హిందూ ముస్లింల స్నేహానికి, మత సామరస్యానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక ఆర్చ్లా ఉంది, అదే బషీరమ్మ దర్గా అనమాట. ఇది 7 అంతస్తుల భవనం. ఈ భవనంలో బషీరమ్మ ఆవిడ భర్త నివసించేవారట. అప్పట్లో ఉన్న రాజుగారు బషీరమ్మ అందాన్ని చూసి ఆమెని పెళ్లి చేసుకుందాం అని అనుకున్నారట. దాన్ని నిరాకరించడంతో బషీరమ్మని 7 అంతస్తుల భవనంలో బంధించారని చెప్పి స్థానికులు అంటా ఉంటారు. అది అలా ఉండగా బషీరమ్మ ఉండే 7 అంతస్తుల భవనం ఒకసారి వరదలకు కుప్పకూలిపోయిందట. 6 అంతస్తులు భూమిలో ఉండిపోగా ఒక అంతస్తు మాత్రమే పైకి కనిపిస్తూ ఉండేది. అక్కడున్న ప్రజలకి ఆవిడ మాటలు, ఆవిడ నడిచే నడక అవన్నీ వినపడుతూ ఉండేవట. బషీరమ్మ ఊర్లో ఎవరికైనా పేదవారికి పెళ్ళైతే బంగారం ఇచ్చి సాయం చేసేదట. పళ్ళల్లో బంగారం పెట్టి ఆవిడ ఇచ్చేదట. చాలా మంది పెళ్ళికి ఆవిడ బంగారం ఇచ్చి సాయం చేసిందట. అందుకనే మన తెలుగు వారంతా ఆవిడ బంగారు పాపమ్మ అని చెప్పి పిలుస్తారు. హిందూస్ ముస్లింసే కాకుండా క్రిస్టియన్స్ కూడా వచ్చి బషీరమ్మ దగ్గర పెళ్లి కావాల్సిన వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు వచ్చి దండం పెట్టుకుంటారట. దండం పెట్టుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత అమ్మవారికి దండాన్ని సమర్పించుకుంటారట. బంగారు పాపమ్మకి ఉత్సవం చేస్తారండి, ఉరుసు అంటారు దాన్ని. ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు పండగ చేస్తారండి. 3వ రోజు గంధంతో ఊరి వాళ్ళంతా తీసుకుని వెళ్ళి ఆవిడకి అభిషేకం చేస్తారట. ఆ గంధాన్ని ఇంటికి కూడా తీసుకుని వచ్చి మహాపవిత్రంగా వాడుకుంటారు. వీలైతే మీరు కూడా ఈ మహిమాన్వితమైన బషీరమ్మ దర్గాని సందర్శించండి. మీరు కోరిన కోరుకున్న నెరవేర్తాయని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చిన